ఎంతసేపు సుమానే ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేస్తుంది, ఆడియో రిలీజ్ ఫంక్షన్లో సుమా మాత్రమే కనిపిస్తుంది, వేరే యాంకర్లు ఎవరు లేరా 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 అని అడిగే వాళ్ళందరికీ ఈరోజు పెద్ద సమాధానం ఇవ్వబోతున్నాం. ఆర్ యూ రెడీ ఫర్ ద న్యూ యాంకర్? అరవింద్ గారు, మురళి శర్మ గారు, మీరు రెడీగా ఉన్నారా? ఒక కొత్త యాంకర్ని ఈరోజు మేము ఈ చిన్న తెరకి పరిచయం చేయబోతున్నాము. ఆయన చాలా ఏళ్ళ నుంచి వెండితెర మీద ఉన్నారు, ఆల్మోస్ట్ నాగయ్య గారు, కన్నాంబ గారు ఆ టైం నుంచి, కానీ చిన్న తెర మీదకి ఇప్పటివరకు రాలేదు. ఈ చిన్న తెర మీద ఒక యాంకర్గా ఈరోజు ఆయన్ని పరిచయం చేస్తున్న ఈ శుభ తరుణంలో, లేడీస్ అండ్ జెంటిల్మెన్, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ది మేల్ కో యాంకర్ బ్రహ్మాజీ గారు. భయపడకండి, రండి. అంత బిల్డప్కి పరిగెత్తుకొని వస్తారనుకుంటే బ్లెస్సింగ్స్ తీసుకోవాలండి. కాదు 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 కాదు, ప్రొఫెషన్లో సీనియరు, అద్భుతమైన యాంకరు, ఆవిడి బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. ఫస్ట్ టైం యాంకరింగ్ చేస్తున్నాను కాబట్టి ఆ ఉద్దేశం తప్పించి. కరెక్ట్, మినిమం టు మినిమం నాకన్నా 5 ఏళ్ళు పెద్ద. రాజీవ్ నాకన్నా 2 ఇయర్స్ చిన్న, ఎలాగా అది? ఆయన ఏజ్ గురించి ఎవరు మాట్లాడారు? రాజీవ్ 2 ఇయర్స్ చిన్న మా ఇద్దరికి. సో ఏదో పైన కవరింగ్ ఇచ్చి ఇందాక వచ్చి కింద కూడా చిన్న కవరింగ్ ఇచ్చారు. అందరికి నమస్కారం అండి. యాంకరింగ్ చేద్దామని ఒక ఉద్దేశం ఎందుకు వచ్చిందంటే, ఈ మధ్య సుమ్మగారు ఇంటి మీద చాలా మంది ఐటీ రైడ్లే చేశారంట, జిఎస్టీ వాళ్ళు. అవన్నీ ఫేక్ అని మేము అప్పుడే చెప్పాం. అంత సంపాదించారంటే ఇంత సంపాదన ఉందా ఇందులో? ఒక సైడ్ బిజినెస్ ఏమైనా పెట్టుకుందామని ఒక ట్రై చేస్తున్నాను. ఆవిడ నన్ను ఎంకరేజ్ చేశారు. సైడ్ బిజినెస్ పెట్టుకోవాలి అనుకుంటే స్టేజ్ కి సైడ్ లో ఉండాలి అనే రూల్ లేదు, సెంటర్ కి రండి. అదే నేర్చుకుంటున్నాను. మీది బిజినెస్ అందుకే పాదాభివందనం చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఒక యాంకర్గా ముందుగా మీకు ఉండాల్సినటువంటి ప్రధానమైన లక్షణం, బ్యానర్ల పేర్లు కరెక్ట్గా నేర్చుకొని రావాలి, అలాగే ప్రొడ్యూసర్ల పేర్లు, డైరెక్టర్ పేరు, టెక్నీషియన్స్ పేర్లు, కుదిరితే ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి ఎగ్జిబిటర్ల పేర్లు, డిస్ట్రిబ్యూటర్ పేర్లు కూడా చెప్పండి. కమాన్, అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. హారికాసిని క్రియేషన్స్ వారి అలవైకుంఠపురం ఎదురుగా కూర్చున్నారు. మార్కులు పోయాయి. ప్రొడ్యూసర్స్ గీతార్స్ అధినేత అరవింద్ గారు, మా చిన్నబాబు గారు వంశీ, అలాగే మా దర్శకుడు మా శ్రీనివాస్ గారు. వెతుక్కుంటూ చెప్పడం కాదు యాంకర్ ఉండాల్సిన లక్షణం, వెతక్కుండా చెప్పడం అనేది యాంకర్ ఉండాల్సిన లక్షణం. విక్రమ్ గారు, మీరు జస్ట్ ఇప్పుడే స్టోరీలోకి ఎంటర్ అయ్యారు కాబట్టి చెప్తున్నాం. అదేదో మనసుకి దురద పెడితే దువ్వెనా అన్నారు కదా, ఈయనకి యాంకరింగ్ దురద పుట్టింది, అందుకనే మైక్ తీసుకున్నారు గోక్కోడానికి. చెప్పండి. నేర్చుకుంటున్నానండి, అందుకే పాదాభివందనం చేశాను. ఇప్పుడు నెమ్మది నెమ్మది నేర్పుతున్నారు ఎలా చెప్పాలని. అంత ఫ్లూయెంట్గా పేర్లు చెప్పడం నా వల్ల కాదు, మీరు కానిచ్చేయండి. నేను ఇందాకే కానిచ్చేసాను. కానిచ్చేశారు కదా. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటో ఆ ప్రోగ్రామ్ షీట్ మీరే చూసారు. మా త్రివిక్రమ్ గారు, ఆయన ఎందుకు ఫేమస్, ఆయన ఎందుకు వరల్డ్ ఫేమస్ అయ్యారన్నది ఆయన మాటలు. ఆయన మాటలు ఒకసారి మనం చూద్దాం. అయిపోయిందా? అంతే. ఓకే, అయితే బ్యాక్ టు బ్యాక్ డైలాగ్స్ ప్రోమోస్ ఒకసారి చూద్దాము. అమ్మా, అంటే ఈ కొత్త యాంకర్ చెప్తే కూడా ప్లే చేయాలమ్మా, నేనే చెప్తే ప్లే చేయాలి అనే రూల్స్ ఏం పెట్టుకోకండి మీరు. దయచేసి మిమ్మల్ని వాళ్ళు, దే ఆర్ నాట్ ట్రీటింగ్ యు యాస్ ఎన్ యాంకర్. బ్రహ్మాజీ గారు చెప్పారు, దయచేసి ప్లే చేయండి. ఇట్ విల్ టేక్ టైం. ఎవరికి? వాళ్ళకే. ఓకే, నాకు కూడా.